सृष्टि फूड एंड फैशन फ्रेंड्स चीरलु अंदरू अंదంగా కట్టుకుంటున్నారండి ఇప్పుడు బట్ కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే అదే చీర కట్టులో మనం పొడుగ్గా అందంగా స్లిమ్ గా ఎలా కనబడాలో కొన్ని టిప్స్ చెప్తాను లెట్స్ స్టార్ట్ ఫస్ట్ టిప్ ఏంటంటే సారీ సెలెక్షన్ అండి ఎప్పుడు కూడా సారీ ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలంటే ఇట్ షుడ్ బి ఫాలింగ్ మెటీరియల్ ఉన్న సారీ అయితే బెస్ట్ అండి స్లిమ్ గా కనబడడానికి ఒకవేళ మనకు ఫాలింగ్ సారీ లేదనుకోండి ఒకవేళ మనకు కాటన్ సారీస్ అంటే చాలా ఇష్టం అనుకోండి కాటన్ సారీస్ కూడా కట్టుకోండి బట్ స్టార్చ్ తీసేయండి గంజి లేకుండా కట్టుకోండి ఇప్పుడు నేను ఇక్కడ నా మానిక్యూన్ కు రేప్ చేసిన సారీ కూడా కాటన్ సారీ అండి ఇది నారాయణపేట్ సారీ సో నేను కావాలనే మీకు ఫాలింగ్ సారీ కాకుండా నారాయణపేట్ సారీ డ్రేప్ చేసి పెట్టాను చూడండి ఇలా స్టార్చ్ లేని సాఫ్ట్ కాటన్ సారీ అయితే లుక్ చాలా అందంగా ఉంటుంది ఓకే నెక్స్ట్ టిప్ అండి సారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాము బట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సారీ పెట్టికోట్ యూజువల్ గా అందరూ కాటనే వేసుకుంటారు బట్ ఇప్పుడు మార్కెట్ లో బాడీ షేపర్స్ వచ్చాయండి అంటే మన వేస్ట్ సైజు బాడీ షేప్ లెంత్ ఇవన్నీ కస్టమైజ్ చేసి కూడా మనకు బయట మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయండి మీరు కావాలంటే ఆ బాడీ షేపర్స్ కొనుక్కోవచ్చు లేదంటే మీరు ఫిష్ కట్ మోడల్ సారీ పెట్టికోట్ మీకోసం కస్టమైజ్ చేసి స్టిచ్ చేయించుకోండి అది మీకు సారీ కట్టుకున్నా కూడా బాడీ షేప్ పర్ఫెక్ట్ గా స్లిమ్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకో టిప్ చూద్దామండి ఎప్పుడు సారీ కట్టినా పళ్ళు ఉంది కదా ఈ పళ్ళు మీకు మోకాళ్ళ కన్నా కిందికి ఉండాలి అంటే చాలా పొడుగ్గా ఈ పళ్ళు వదలండి అప్పుడు మీకు చాలా పొడుగ్గా ఉన్న ఫీల్ ఇస్తుందండి అది ఇంకొక టిప్ ఏంటో చూద్దామా మీరు ఎప్పుడు ప్లేట్స్ పెట్టినా కూడా పళ్ళుకి చాలా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోండి పెద్ద పెద్ద ప్లేట్స్ పెట్టుకుంటే బాడీ అంతా కవర్ అవుతుంది అది బాడీ కవర్ అయిందంటే మీరు బాగా హెవీగా పెద్దగా కనిపిస్తారు సో మీరు ఎప్పుడు కూడా ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా అవి చాలా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోండి పెద్ద ప్లేట్స్ పెట్టడం వల్ల బాడీ మొత్తం కవర్ అయిపోతుందండి బాడీ హెవీగా కనిపిస్తుంది అండ్ వైడ్ గా కూడా కనిపిస్తుంది సో మీరు ఎప్పుడు కూడా ఈ సారీకి చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోండి అప్పుడే మీకు మీ బాడీ ఎలా ఉందో ఆ షేప్ పర్ఫెక్ట్ గా తెలుస్తుంది ఇంకొకటి సారీ కలర్ సెలెక్షన్ అండి కలర్స్ ఎప్పుడు కూడా మనం డార్క్ కలర్స్ తీసుకోవాలి డార్క్ అంటే డార్క్ బ్లాక్ బ్లూ డార్క్ గ్రీన్ ఇలాంటివి సో మనం డార్క్ కలర్ సారీ కట్టుకున్నాం అనుకోండి మనం ఒకవేళ లావుగా ఉన్నా కొంచెం హెవీ అనిపించినా హెవీగా ఉన్నా కూడా ఈ డార్క్ కలర్ మన బాడీని కవర్ చేస్తుంది కవర్ చేసి మనం కూడా ఒక పర్ఫెక్ట్ షేప్ లో ఉన్నట్టు బాడీని కంప్లీట్ గా కవర్ చేసి స్లిమ్ లుక్ ఇస్తుంది అనమాట సో బెస్ట్ కలర్ ఏంటి అంటే బ్లాక్ అండి మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్ కి ఏదైనా పార్టీస్ కి వెళ్ళాలంటే ట్రై టు చూసే డార్క్ కలర్ ఎస్పెషల్లీ బ్లాక్ ఇంకొక టిప్ ఏంటంటే ఎప్పుడు కూడా వర్టికల్ లైన్స్ అంటే పొడుగ్గా లైన్స్ ఉన్న సారీస్ మీరు చూస్ చేసుకోండి ఆ వర్టికల్ లైన్స్ అంటే పొడుగు లైన్స్ ఉన్న సారీస్ కట్టుకుంటే మనం కూడా కొంచెం బాగా పొడుగా కనిపిస్తాం అనమాట ప్రెసెంట్ అయితే నా దగ్గర బొటిక్ లో లేదు సో నేను ఈ సారీ డ్రైప్ చేశాను బట్ పొడుగా కనపడాలి అనుకున్న వాళ్ళు ఆ వర్టికల్ లైన్స్ ఉన్న సారీస్ మీరు చూస్ చేసుకోండి అండ్ ఇంకొక టిప్ ఏంటంటే పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్న సారీస్ బోల్డ్ కలర్స్ ఇలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేయకండి ఎందుకంటే అది మనకు అలా వైడ్ లుక్ ఇచ్చి బాగా హెవీగా కనబడడానికి ఛాన్స్ ఉంటుంది సో మీరు ఒకవేళ ఫ్లోరల్ సారీస్ ఇష్టమైతే ట్రై టు టేక్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నవి చిన్న చిన్న బుటీస్ ఉన్నవి చిన్న చిన్న ప్రింట్స్ ఉన్నవి ఇలాంటి సారీస్ మీరు సెలెక్ట్ చేసుకోండి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చీర కట్టుకునే ముందే మీరు హీల్స్ వేసుకునేది ఉంటే హీల్స్ వేసుకుని దాని ప్రకారమే లెంత్ అడ్జస్ట్ చేసుకుని సారీ కట్టుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇది కాటన్ సారీ డ్రేప్ చేశాను మీరు ఏ సారీ డ్రేప్ చేసినా కూడా ఈ ప్లీట్స్ ఇలా కాటన్ సారీ అయితే మామూలుగా ఇలా వైడ్ అవుతాయి కదండి సో మన ఇంట్లో హెయిర్ స్ట్రైట్నర్ అందరికీ ఉంటుంది ఇప్పుడు సో ఈ కుర్చీలు కూడా మీరు హెయిర్ స్ట్రైట్నర్ తోటి నీట్ గా ఇలా ప్రెస్ చేసుకోండి ప్రెస్ చేసుకుంటే సారీ కరెక్ట్ గా మన బాడీ ఎలా ఉందో అలాగే ఉంటుంది మనకు స్లిమ్ అండ్ టాల్ లుక్ ఇస్తుంది సారీ టిప్స్ అయితే తెలుసుకున్నాం కదంటే ఇప్పుడు బ్లౌజ్ గురించి కూడా తెలుసుకున్నాము బ్లౌజ్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లో ఉండాలి లూజ్ లూజ్ గా स्लीव्स लूज अलांता उंडकूडदु पर्फेक्ट मन बॉडी एला उंदो करेक्ट फिटिंग ब्लाउज मीरू स्टिच चेयिंचुकोंडि अंड वन मोर एप्पुडु कूडा हाई नेक्स बॉडी मोत्तं कवर अय्येलागा मीरू एप्पुडु कूडा ब्लाउज वेसुकोकंडि वाइड नेक पेट्टुकोवाली अंड डीपर नेक्स वाइड नेक्स रौंड नेक्स इलांटिवैते मीकु बागुंटायि बैक साइड कूडा एक्कुव डीप नेक्स यूज डीप नेक्स पेट्टुकोंडि ई वाइड उन्ना कूडा बाने उंटुंदि बॉडी अंत कवर చేస్తే మనం అంత లావుగా కనిపిస్తాము సో బాడీ అంత కవర్ చేయకుండా బ్లౌజ్ ని నెక్ వైడ్ చేయడం ద్వారా మనం ఒకలాంటి ఇల్యూషన్ మనం క్రియేట్ చేస్తాం అన్నమాట మనం స్లిమ్ టాల్ ఉన్నట్టు అండ్ బ్లౌజ్ స్లీవ్స్ కూడా ఎప్పుడు కూడా షార్ట్ మరి షార్ట్ వేసుకోకండి ఎల్బో స్లీవ్స్ గాని 3/4 స్లీవ్స్ గాని ప్రిఫర్ చేయండి అండ్ బ్లౌజ్ పైన కూడా మనము పట్టు చీరలు ఇలాంటి కట్టుకున్నప్పుడు మగ్గం వర్క్స్ అవి వేసుకుంటాం కదండి హెవీ హెవీ మగ్గం వర్క్స్ అట్లాంటివన్నీ వేసుకోకండి జస్ట్ ఒక నెక్ లైన్ ఆ స్లీవ్స్ దగ్గర లైన్ చిన్న చిన్న బూటీస్ ఇలాంటివి వేసుకుంటే మనం స్లిమ్ గా లుక్ పర్ఫెక్ట్ గా కనిపిస్తాం అన్నమాట ఈ పెద్ద పెద్ద మగ్గం వర్క్లు అవన్నీ వేసుకోవడం వల్ల బ్లౌజ్ బాగా హైలైట్ అయ్యి మనం ఇంకా కొంచెం లావుగా కొంచెం హెవీగా కనిపిస్తాము సో అండ్ బ్లౌజ్ కలర్స్ కూడా మాక్సిమం వీలైనంత వరకు అయితే చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్స్ లేదంటే ప్లెయిన్ కలర్స్ వేసుకోవడానికి ట్రై చేయండి వన్ మోర్ ఇంపార్టెంట్ టిప్ అండి మనకి ఎప్పుడు కూడా బాడీ ఎప్పుడు ఇక్కడే కదా లావుగా కనిపిస్తుంది సో ప్లీట్స్ ఎప్పుడు సెంటర్ కు పెట్టుకుంటాం కదండి మనం హెవీ కొంచెం లావు ఉన్నాం అనుకోండి ప్లీట్స్ ను కొంచెం ఈ సైడ్ ఇలా జరపండి ఇలా జరపండి అప్పుడు బాడీ ఎలాగో ఈ పళ్ళు ఈ సైడ్ బాడీని కవర్ చేసేస్తుంది సో ఇక్కడ ఉన్న బాడీ మనకు కట్ అవుతుంది అది మనకు స్లిమ్ లుక్ ఇస్తుంది అంతేనండి సో మీరు కూడా ఈ బ్యూటిఫుల్ టిప్స్ ఫాలో చేసి మీరు కూడా పొడుగ్గా అందంగా స్లిమ్ గా కట్టడానికి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని మా ఛానల్ ను సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే ప్లీజ్ కామెంట్ లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో షేర్ చేయండి మేము అవి కూడా చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం मर इंटरेस्टिंग वीडियो तो मल्ल मिम्मल्नि अंदरिनी कलुस्तानु अंतवरकु बाय स्टे होम स्टे सेफ।